ఉపాధి హామీ పథకం వచ్చెను పల్లె పల్లెకు పనులు తెచ్చెను వంద రోజుల ఉపాధి ఇచ్చెను మనసులు ఇకపై వరదని చెప్పెను పల్లె వాసులకు ధీమానిచ్చెను కనీస వేతన చట్టం తెచ్చెను ప్రజలకు హక్కుగా వచ్చెను ఇది కూలి బతుకులకు వరముగా మారెను ఉపాధి హామీ పథకం వచ్చెను ఉపాధి పొందడం గ్రామవాసుల హక్కు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పల్లె పల్లెకు పనులు తెచ్చెను వంద రోజుల ఉపాధి ఇచ్చెను మనసులు ఇకపై వరదని చెప్పెను పల్లె వాసులకు భీమానిచ్చెను కనీస వేతన వలసలు పోకుండా ఏడాదిలా 100 రోజుల పని దొరికినాదో మన ఊరి పల్లెలన్నీ బాగు చేయంగా మన వనరులు వెంచంగా స్వచ్ఛ గ్రామం కొరకు అందరూ కదలి రావాలమ్మా ఊరికి పేరును దేవాలమ్మా గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదొల్ల బతుకులల్లో పొద్దు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలో 100 రోజుల పని దొరికినాదో ఉడవంగానే ఊరి తాజాలంతా పనికి సిద్ధం కావంగా అమ్మ నాన్న అన్న అక్క అందరు పదలంగా పనికి కలిసి రావంగా పలుగు పారా చేత బట్టి పనులే చేయంగా పనికి బయలుదేరంగా దేవన్న శంకరన్న ఝాన్సీ సంధ్యారాణి రామేశు రామకృష్ణ చక్కటి పల్లెగా మార్చంగా గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదొల్ల బతుకులల్లో పొత్తు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలో 100 రోజుల పని దొరికినాదో బిడ్డ లాంటిది చెట్టు లేని ఇల్లు తెలుసుకోండమ్మా ఇంటి ఇంటికి మొక్కలు నాటి చెట్లను పెంచాలమ్మా చెరువు పొలము గట్ల పైన మొక్కలు నాటాలమ్మా పల్లెను మార్చాలమ్మా గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదొల్ల బతుకులల్లో పొద్దు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలో 100 రోజుల పని దొరికినాదో చిన్న
సన్నకారు రైతు ఎస్సీ ఎస్టీలంతా పనులు చేయరమ్మా మరుగు దొడ్లు ఇంకుడు గుంతలు సేద్యపుకుంటాలమ్మా